బస్సులు నడుపుతాము మాకు అనుమతి ఇవ్వండి అనేది ఇంతకుముందు ప్రైవేట్ బస్సులోళ్ళు అడుగుతారు. కానీ ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, ఏపీ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కలిసి రవాణా శాఖ అధికారులను అడిగింది ఏంటంటే, మేము పన్ను కట్టాం, ఈ 3 మంత్స్కి ఒకసారి ఉండేటువంటి పన్ను మేము కట్టము, మా మొత్తం 800 బస్సులు ఉన్నాయి, వచ్చే నెలాఖరు వరకు మేము బస్సులు నడపం, కాబట్టి ఈ టర్మ్కి మాకు బస్సులకి తీసేయండి. వాస్తవంగా అయితే ప్రైవేట్ బస్సులు నాటెలవడు. దీంట్లో ఉన్నటువంటిది త్రైమాసిక పన్నులు ఎట్లా ఉంటాయంటే, ఏవైతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి బస్సులు ఉంటాయో అవి టూరిస్ట్ బస్సులు అనే పేరుతో పర్మిషన్ తీసుకుంటారు. ఈ టూరిస్ట్ బస్సులకి 3 నెలలకు ఒకసారి కడుతూ ఉంటుంటారు. ఇదివరకైతే కనుక టూర్ ఉన్నటువంటి సందర్భంలో కట్టుకోవాలి, అలాంటి దాని నుంచి అంటే ఇయర్లీ ట్యాక్స్తో పాటుగా టూర్ ఉన్నప్పుడు కట్టుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో అవి కూడా దాదాపుగా ఆర్టీసీ బస్సుల తరహాలోనే స్టేజ్ క్యారియర్లుగానే వ్యవహరిస్తున్నాయి. అది ప్రభుత్వాలకు తెలిసిన అన్ని బస్సులు మనం ఏర్పాటు చేయలేము కాబట్టి వదిలేసేయండి అని లైట్ తీసుకున్నారు. ఇంకోటి కొంతమంది రాజకీయ నేతలకి బస్సులు ఉండటంతో తెర వెనకాల ప్రయత్నాల కారణంగా ప్రైవేట్ బస్సులకి పర్మిషన్స్ వచ్చినాయి, అంటే నడిచిపోతున్నాయి. వాటికి 3 నెలలకు ఒకసారి పన్నులు కట్టి ఆ పన్ను కూడా మేము కట్టలేము. ఇప్పుడు ఎందుకు కట్టలేమంటే, అసలు బస్సులే నడపలేదు ఈ 2 నెలల నుంచి, నెక్స్ట్ నెల దాకా కూడా మేము నడపలేము, కాబట్టి మా దగ్గర పన్ను కట్టించుకోవద్దని చెప్తూ వాళ్ళు అభ్యర్థించినటువంటి నేపథ్యంలో, అంటే ఇప్పటిదాకా ఒక ఆశ ఉంది ప్రైవేట్ బస్సులనన్నా ఎలా చేస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ బస్సులకి ఇటు కొంత ఇది ఉంటుంది, ఈవెన్ ఉన్నా కూడా అందులో తక్కువ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ బస్సులు గవర్నమెంట్ బస్సులు ఒకేసారి వెళ్తే కొంతవరకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కానీ అలా కాదన్నటువంటి విషయం తాజాగా తేలింది.